కానీ ఏ రోజు పట్టుమని 20 మంది కూడా లేకుండా చేసిన రోజు చాలా ఎక్కువ. ఇప్పుడన్నా చేసింటే 10 50 మంది ఉన్నారు మ్యాక్సిమం. బట్ ఇప్పుడున్న నాయకులు అనిల్ దొరై వీళ్ళందరూ ఈ 10,000 మందిని తీసుకొచ్చి చేస్తామంటే నాకు ముందు ఓ చిన్న నవ్వు నవ్వేవాళ్ళని, ఎందుకు సార్ నవ్వుతున్నారన్నారు, ఎవరు వస్తారా మీ దగ్గరికి అన్నా, చూడండి సార్ నా ఛాలెంజ్ చేశారు. సరే డెఫినెట్గా వస్తారు, చిరంజీవి గారు వస్తున్నారని చెప్పారు, సంతోషం. చిరంజీవి గారు ఈ ఇందాక అని చెప్పినట్టు కరోనా టైంలో చాలా చేశారు, ఆ తర్వాత అట్లాగే వ్యాక్సిన్స్ కూడా ఆయన అరేంజ్ చేయించారు. వ్యాక్సిన్ కావాల్సి వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలంటే ఎవరికంటే వాళ్ళకి ఆయన సప్లై చేయించారు. ఇట్లా ఇండస్ట్రీకి ఆయన అండదండలుగా ఉన్నారు. ఈ మధ్య అదేది హెల్త్ ఇది కూడా చేసి అదేదో చేయించారు. సో ఇట్లా ఆయన అండదండగా ఉంటున్నారు. ఆయన రావటం అనేది చాలా మంచి ఇది. తెలుగు చలనచిత్ర కార్మిక దినోత్సవం మహోత్సవం చేశారు దీన్ని, మేడేని. మేడే చేసుకోవటమే జరగదేమో హైదరాబాద్లో అనుకున్న మాకు మేడే తెలుగు చలనచిత్ర కార్మిక మహోత్సవంగా మార్చి చేస్తున్న ఈ ఫెడరేషన్ ఇప్పుడు ఉన్న కార్యవర్గాన్ని అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంత 24 కార్మిక సంఘాలని కలుపుకొని ఒక కుటుంబ సభ్యులతో కలుపుకొని ఇలా చేయటం ఒక మొట్టమొదటిసారి. ఈరోజు ఇలా ఎందుకు చేస్తున్నారని కూడా అనుకోవచ్చు, కానీ మనం ఒక 2 ఇయర్స్ నుంచి ఒక కరోనా అనే ఒక మహమ్మారి వల్ల మనం చాలామంది మన కుటుంబ సభ్యుల్లో మన సినీ కార్మికుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో మనం సినిమాలు లేకపోతే, సినిమా షూటింగ్ లేకపోతే ఎంత బాధపడతామో. దినసరి వేతనాలు, ఒకరోజు షూటింగ్ లేకపోతే ఆ రోజు యొక్క వేతనం లేకపోతే అసలు ఆ కుటుంబం గడవలేని పరిస్థితి ఏంటో ఈ కరోనా సమయంలో మాకు అందరికీ బాగా అర్థమైంది. అటువంటి సమయంలో నుంచి మనం ఎదుర్కొని బయటకు వచ్చి ఈరోజు మన సినిమాలన్నీ షూటింగ్లు చేసుకుంటా ఈరోజు సినిమాలు కూడా చూస్తున్నాము. మన తెలుగు దాటి ఒక హాలీవుడ్ బాలీవుడ్ లాగా ఒక కన్నాంతరాలు దాటి వెళ్తూ ఉంది. అటువంటి సినిమాకి ఒక తెర వెనుక ఉండి కష్టపడే వ్యక్తులుగా మేము మిగిలిపోతూ ఉన్నాము. అలా మా యొక్క కష్ట నష్టాలని మా యొక్క బాధలని పంచుకోవడానికి అందరం కూడా ఒక మమేకమై ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఒక కన్నుల పండుగలాగా మా కుటుంబ సభ్యులతో అందరం కూడా కలిసి ఈ యొక్క వేడుక చేసుకోవాలని చెప్పేసి మా జనరల్ కౌన్సిల్ సభ్యులందరం కూడా ఒక నిర్ణయించుకొని, అలాగే ఈ ఫెడరేషన్కి ఈరోజు ఇలా మేము మీ ముందు నిలబడ్డాము అంటే ఈ ఫెడరేషన్ నిలబెట్టిన మాజీ లీడర్స్ అందరినీ కూడా, ఫెడరేషన్కి కష్టపడ్డ అందరినీ కూడా ఈ వేదిక మీద సన్మానించుకొని మా ఫెడరేషన్ యొక్క ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పే విధంగా మేము ముందుకెళ్దామని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.